విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైవి సుబ్బారెడ్డి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్య, ఆరోగ్య రంగాలతో పాటు సంక్షేమంపై సీఎం జగన్ తనదైన ముద్ర వేశారని అన్నారు. మళ్లీ జగన్ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా మేలైన కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేయటంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్నారు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచించేలా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి చేయటం కోసం గ్రామ సచివాలయాలు నిర్మాణం చేయటం కానివ్వండి, వార్డు సచివాలయాలు నిర్మాణం చేయటం కానివ్వండి, హెల్త్ క్లినిక్స్ పెట్టడం కానివ్వండి, పేదవారికి నాణ్యమైన విద్య వైద్యం అందుబాటులో తేవటమే కాకుండా వాళ్ళకి ఉచితంగానే విద్య వైద్యం వాళ్ళ ఇంటికి అందే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.